కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు వద్ద ఉన్న తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఆమె జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిఎస్ఆర్ నిధులతో తాళ్ళూరు వద్ద పంపులను రిపేరు పనులు చేపట్టి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ఇక్కడ 5 పంపులు ఉన్నాయని, వీటిలో 2 పంపులు రిపేర్లు చేయడం జరిగిందని, మరో 3 పంపులు రిపేరు పనులు చేసేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో నీటిని అందించడం జరుగుతుందన్నారు. అలాగే పూర్తి స్థాయిలో పైప్ లైన్లు మార్చేందుకు 35 కోట్ల రూపాయల ప్రపోజల్ను ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దృష్టికి తీసుకువచ్చారు. మినిమం కాస్ట్ తో రిపేర్స్ చేయడానికి డబ్బు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మిషన్ మోడ్ బేసిస్ లో 1 మంత్ టైమ్ లో రిపేర్స్ కంప్లీట్ చేసి ఈ రోజు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మొత్తం జిల్లాలో ఈసారి వర్షాలు కొంచెం లేట్ అయినాయి. 20% డెఫిసిట్ కూడా ఉంది కాబట్టి ఇరిగేషన్ పంపింగ్ స్కీమ్ అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. పొలిటికల్ లో మైలేజ్ గురించి చేసుకోవడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతాంగ ప్రభుత్వం. గ్రౌండ్ లెవెల్లో మొన్న ఎవరెవరో కామెంట్ చేశారు, కామెంట్ చేయడం చేసిందని నేను మళ్ళీ దానికి రెస్పాండ్ అవ్వాలా? అవ్వాల్సిన పనిలేదు, పనిచేసి చూపించాను. నాకు ప్రభుత్వాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం కలెక్టర్ గారు అంటే ప్రభుత్వం. ఇక్కడ జిల్లా యంత్రాంగాన్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతాంగానికి ఒక భరోసా కలిగించడానికి అని చెప్పేసి ఇవాళ పనిచేసి ఇవాళ ఆవిడ చేతుల మీద కానీ ఇవాళ మనం